స్వాగతం తెలియజేసుకుంటూ ప్రధానంగా సార్ ఈరోజు మనం ఈ యొక్క చర్చ వేదిక మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే ప్రధానమైన టాపిక్ ఏంటంటే ఇందులో రామగుండం కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ పైన గత 26 రోజుల క్రితం అందరికి ఆ కార్పొరేటర్స్ అందరు కలిసి దీనిపైన వాళ్ళకి అవిశ్వాస తీర్మానంతో ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తే అందులో దానిపైన వారు ఈరోజు ఆగస్ట్ 2 నాడు దాని టైం ఇచ్చిండ్రు. దానిపైన ఇప్పుడు ఏరియంతా కూడా ఉత్కంఠ భరితంగా రాజకీయ చర్చ ప్రధాన వాడివేడిగా కొనసాగుతుంది. దానిపైన మేము ఈ అభిప్రాయాలు మనం చర్చించుకుందాం. అందులో ప్రధానంగా మనం టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్టేట్లో రూలింగ్లో ఉంది కాబట్టి ఎల్ఐ గారు నమస్కారం సార్. టీఆర్ఎస్ పార్టీ నుండి ఈ కార్పొరేషన్లో ఎంతమంది కార్పొరేటర్లు మీరు మధ్యలో గెలుచుకొని ఇప్పుడు కొనసాగుతున్నారు? టీఆర్ఎస్ పక్షాన 14 మంది కార్పొరేటర్, 13 మంది కార్పొరేటర్లు. ఓకే, 13 మంది పైన ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇప్పుడు పార్టీ ద్వారా ఉన్నారు. మేయర్ కూడా మాకు మూడు దాకా టీడీపీ నుండి కూడా ఇండిపెండెంట్గా గెలిచిండు. ఇండిపెండెంట్గా గెలిచి టీఆర్ఎస్ కన్నా ఒక టీఆర్ఎస్లోకి వచ్చి మేయర్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఆయన అప్పుడు 14 మంది ఇండిపెండెంట్స్ గెలిస్తే 14 మందిని టీఆర్ఎస్లో తీసుకొని కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ కన్నూలు కప్పడం జరిగింది. చేర్చుకున్న తర్వాత మేయర్ గెలవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక మనకి కాంగ్రెస్ నుండి వచ్చేస్తే ముస్తాఫా గారు, మనకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఇప్పుడు ఏంటి? కార్పొరేషన్లో 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. అలాగే 4వ డివిజన్లో ఆమె కార్పొరేటర్ చనిపోతే బై ఎలక్షన్లలో మా బాబర్ సావిత్రి గారు కాంగ్రెస్ సింబల్ మీద గెలవడం జరిగింది. మొత్తం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది 20 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 20 మంది కార్పొరేటర్లు ఇప్పుడు అందులోకి వెళ్ళి 9 మంది టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నది 11 మంది కార్పొరేటర్లు కొనసాగుతున్నారు ప్రస్తుతం. ఓకేనండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మీరు 13 మంది అప్పుడు గెలిచిండ్రు, ప్లస్ ఇండిపెండెన్స్ కలిపి 14 మంది వాళ్ళు వచ్చేసిండ్రు. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా 11 మంది వచ్చి చేరడం జరిగింది కాబట్టి 11 మంది ఇప్పుడు మీకు ఉన్నారు, 9 మంది చేరింది మన 9 మంది కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్కి వచ్చేసింది. సో ఇప్పుడున్న ఈ బలాబలాల ప్రకారంగా మీ యొక్క ఇక మేయర్ పైన వచ్చే అవిశ్వాసం పైన ఈ బలాబలాలు తర్వాత ఇక్కడ పరిస్థితి దాన్ని బట్టి మీ యొక్క చర్చ వేదికను మీరు కంటిన్యూ చేయండి. రాజేష్ గారు చెప్పండి. అయితే మీరు చెప్పిన లెక్కలు మంచిగానే ఉన్నాయి, కానీ వాస్తవంగా ఇక్కడ రామగుండం కార్పొరేషన్ పరిస్థితికి వచ్చేసరికి ఇక్కడ పార్టీలు అనేటివి అసలు ఉన్నాయా లేవా అనేది మాత్రం ప్రజలందరికీ అనుమానంగానే ఉంది. ఎందుకంటే అవి పార్టీలుగా చెప్పుకోవడానికి కూడా నిజంగా వాస్తవంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఏ పార్టీలో గెలిచిండ్రు, ఏ పార్టీలు ఉన్నారు, ఇప్పుడు ఎవరికి మద్దతు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద మనం కొంచెం లోతుగా ఈ విషయంలో మనం చర్చించినట్టు అయిందంటే చాలా ఈ వాతావరణం ఏమీ అక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తలేదు. ఈ ప్రాంతంలో ఒకే పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మొదలు ఎక్కువ సీట్లు ఉండేది, ఎక్కువగా సీట్లు గెలిచిన పార్టీ మరి ఆ రోజు మేయరు కైవసం చేసుకోవాల్సిన అవకాశం ఉండేది. ఆ రోజు ఏం చేసిందంటే మరి ఇండిపెండెంట్లు అందరూ టీఆర్ఎస్కు మద్దతు చేయడం, మరి ఇండిపెండెంట్లకి వెళ్ళే ఒకరిని మేయర్ అభ్యర్థి చేయడం, మరి ఆ ఇండిపెండెంట్లు ఆ రోజు అవసరం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసుకోవడం, తర్వాత మళ్ళీ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ చేరిన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ప్లస్ ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అదేవిధంగా ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ అయినరు. తర్వాత అందులో నుంచి మళ్ళీ కొద్దిమంది మేయర్ గ్రూప్గా, ఇంకొద్ది మంది ఎమ్మెల్యే గారి గ్రూప్గా, ఇదంతా కలుపుగోలు వ్యవహారం ఉన్నది ఇక్కడ అంతా. ఇదేమి మాట్లాడుకోవడానికి ఒక లెక్కకు చేయడానికి ఏమీ లేదు. ఎవరిది బలం ఉంది, ఎవరికి ఎవరు ఎక్కువ ప్రభావితం చేసినరో వాళ్ళు మాత్రమే ఈరోజు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం నేను భావిస్తున్నా.
ఇక్కడ పార్టీలుగా మనం మాట్లాడుకుంటే అది నిజంగా కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీలు ఉన్నోళ్ళు ఒక ఆయన ఏమో ఒక కార్పొరేటరు మేయర్ వైపు ఉన్నారు, ఇంకొక కార్పొరేటరు ఈరోజు అవిశ్వాసంలో ఒక మేయర్ ఒక కార్పొరేటరు పాల్గొనట్టు తెలిసింది, ఒక కార్పొరేటర్ ఏమో మరి పాల్గొంటున్నట్టు తెలిసింది, అవిశ్వాసానికి అనుకూలంగా పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్దిమంది పోయినోళ్ళు పోయినరు, సరే మిగిలినోళ్ళు కూడా కొద్దిమంది అధిష్టానం ఇచ్చిన మాట విన్నారు, కొద్దిమంది వింటలేరు. మరి ఇది ఏం ప్రజాస్వామ్యమో ఇక్కడ, అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా ఈ పార్టీలకు సంబంధించిన విషయంలో? హైకమాండ్లో మరి వీళ్ళ మీద ఎలాంటి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో ముందు ముందు అయితే చూడాలి. ఎందుకంటే ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అందరూ అయితే మీటింగ్ హాల్లో ఉన్నారు సార్. కాబట్టి సార్ ఇప్పుడు అంటే మీ ఆలోచన ప్రకారంగా ఈ కార్పొరేషన్లో పార్టీ ప్రమేయం లేదు కానీ వ్యక్తికి ఎక్కువ ప్రమేయం అనేది మీ ఆలోచన? అంతే కదా, ఇప్పుడు వ్యక్తులు కాకపోతే ఇక్కడ పార్టీలు ఎక్కడి? పార్టీలు ఎక్కడ ఉన్నట్టు పార్టీలు ఎక్కడ కనిపిస్తున్నాయి మాకు చెప్పండి. నా దృష్టిలో మాత్రం ఈ రామగుండం కార్పొరేషన్లో మాత్రం పార్టీలు లేవు, అంత మిలాఖత్ మొత్తము ఎవరిది ఎవరు ఎక్కువగా ప్రభావితం చేస్తే ఈరోజు వాళ్ళు గెలిచే దాంట్లో ఉన్నారు. సార్ ఓకే, మన బీజేపీ నుండి నీళ్ళు మనకు బల్మురి అమరావతి గారు మన చర్చ వేదికలో వాళ్ళు పాల్గొన్నారు, ఇక్కడ మన స్టూడియోలో కూర్చున్నారు వారు. వారిని ఈ యొక్క అవిశ్వాసం పైన, మేయర్ డిప్యూటీ మేయర్ పైన, అవిశ్వాసం పైన బీజేపీ పార్టీగా మీరు తీసుకున్నట్టు ఆలోచన విధానం పైన మీ యొక్క ఆలోచన అభిప్రాయం తెలియజేయాలి. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అవిశ్వాసం విషయంలో చాలా సిగ్గుసేటుగా అనిపిస్తున్నది. అసలు ప్రజలు వీళ్ళని ఎట్లా చూస్తున్నారంటే అసలు ఈ వ్యవస్థని అసలు ప్రజలకు ఈ వ్యవస్థ పైన చాలా ఒక చెడు ధోరణి అంటే చెడు వ్యవస్థ కనిపిస్తున్నట్టు వాళ్ళకి అసలు ఒక నీచంగా చూసే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం, ముఖ్యంగా దీనికి ప్రధాన కారకుడికి స్థానిక ఎమ్మెల్యే 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ వీళ్ళు అధికారంలోకి వచ్చి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కూడా టీఆర్ఎస్ అప్పుడు రకరకాల మభ్యపెట్టి రకరకాల ప్రలోభాలు పెట్టి ఇదే ఎమ్మెల్యే ఇదే మేయర్ను అప్పుడు స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. తనకు మళ్ళీ ఇదే మేయరు తనకు అనుగుణంగా మాట వింటలేదు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా స్వతంత్ర భావాలు ఉంటాయి. ఆయన స్వతంత్ర భావాలతోటి ఆయన ఆ పరిపాలనను ముందుకు తీసుకెళ్తుంటే ఈ 4 సంవత్సరాలుగా ఊరుకొని ఈ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మరి వారి యొక్క అవినీతి కనిపించిందా? ఇప్పుడే అసమర్థ పాలన కనిపించిందా? మరి ఈ 4 ఏళ్ళలో ఎప్పుడైనా అసలు ఈ మేయర్ గారు ఇలా అవినీతి పరుడు, మేయర్ గారు అసమర్థుడు అని ఎన్నడన్నా ఈ యొక్క ఎమ్మెల్యే వర్గీయులు ఎవరన్నా ఒక్కరన్నా పేపర్కి పత్రికలకు ఎక్కి గలమిప్పి ఎన్నడన్నా క్రిటిసైజ్ చేయడం జరిగిందా? ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది కాబట్టి అవిశ్వాసానికి ఒక అవకాశం వచ్చింది. ఇక్కడ డబ్బు అనేది ఒక ప్రాధాన్యత సంచరించుకున్నది. ఈ డబ్బు పెట్టి ఏదైనా చేయొచ్చు, ఈ డబ్బుతోటి రాజకీయాలను తలకిందులు చేయొచ్చు అని ఒక మేధావిగా చెప్పబడే వ్యక్తి, ఆ మేధావి అనే పదంతో నేను అధికారంలో రావడం జరిగింది, మేధావి అనే పదంతో ఆయన మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది, మేధావి అనే పదంతో ఆయన ఎమ్మెల్యే చేయడం జరిగింది. మరి ఆ యొక్క మేధావి అనే వ్యక్తి ఈరోజు మరి మేధావులకు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక డబ్బుతోటి నేను ఏదైనా చేయగలుగుతాను, డబ్బుతోటి ఎలాంటి పార్టీలను కూడా నేను కొనగలుగుతా, వ్యక్తులను కొనగలుగుతా, నా ఇష్టం వచ్చిన వ్యక్తికి నేను ఏ మాట చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, నిలవడం అంటే నిలవడాలి. అలాంటి దళితుడు మేయర్ పీఠం మీద కూర్చోవాలి, అలాంటి దళితుల్ని నేను ఈరోజు మేయర్గా చూడాలి, నా యొక్క ఈ 100 కోట్ల రూపాయలు అయితే ఈ 10 నెలల్లో నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి మొన్ననే ఎమ్మెల్యే గారు పత్రికా ప్రకటన చేయడం జరిగింది. ఈ 4-5 వందల కోట్లతోటి రామగుండం కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తా అని చెప్పాను. మరి 500 కోట్లతోటి మరి అభివృద్ధి చేసే దిశలో ఒకట, మరి 500 కోట్లు ఆయన చెప్పిన విధంగా ఆయన చెప్పిన మనుషులకు ఆయనకు అంటే తనని డబ్బు కొట్టే వాళ్లకు ఈ యొక్క కాంట్రాక్ట్ వర్క్లు మరి ఇప్పించాలంటే మరి తనకు అనుకూలమైన వ్యక్తి అక్కడ మేయర్ పీఠం మీద కూర్చోవాలి, అతను ఎట్లా చెప్తే అట్లా వినే దళితులు అక్కడ ఉండాలి, నిజమైన దళిత సింహం అక్కడ ఉండకూడదు. ఈ భావనతోటి ఈరోజు ఎమ్మెల్యే డబ్బుతోటి మొత్తం కూడా ఇక్కడ వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేస్తుందని చెప్పి మా యొక్క భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. సార్ సార్ ఓకే, మీరన్న ప్రకారంగా మీ చిత్రం లేఖిస్తాం, కానీ ఆ మధ్యలో అతను ఏమన్నట్టు ఎమ్మెల్యే
కేవలం నేను ఎంత బుజ్జగించినా అవిశ్వాసం పెట్టద్దని బుజ్జగించినా కూడా కార్పొరేటర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ వెనకడుగు వేయని చెప్పేసి అనుకుంటున్నారు కదా, ఎందుకు మరి మీరు ఎమ్మెల్యేనే ఇక్కడ ప్రధాన కార్యక్రమం చేస్తున్నారు? చూడండి, యథా రాజ తథా ప్రజ, ఇది మనకు మన ప్రాచీన కాలం నుండి మన ధర్మం చెప్తున్న విషయం. రాజు ఎట్లుంటే ప్రజలు ఎట్లుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే రాజు, ఈ కార్పొరేటర్ అంటే ఆయన ప్రజలు, ఆయన ఎట్లా చెప్తే అట్లా వినే ప్రజలు. ఎమ్మెల్యే కూడా రాజు ఉన్నాడు కదా సార్ పైన, ఇక్కడ ఎవరు, ఇక్కడ రాజు ఎవరు? ఆ రాజు కూడా వద్దని చెప్పిండు, మరి ఆ రాజు కూడా ఈ మేయర్ను దించొద్దు అని చెప్పిండు. కానీ రాజు నడతలేదు ఇక్కడ, సామంత రాజు నడుతాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈయన నడుస్తుంది ఇక్కడ, ఈయన ఎట్లా చెప్తే అట్లా ఇప్పుడైనా కార్పొరేటర్ల మీద నెడుతూ ఈయన లభించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ తెలుసు ఈరోజు, ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు కాదు, చాలా విజ్ఞులు తెలియకలు అయినరు. ఈరోజు ఎమ్మెల్యే ఏ చెప్తాయి ఈ యొక్క కార్పొరేటర్లు వింటారు అనే విషయం మామూలు సామాన్య ప్రజానికి కూడా, సామాన్యమైన వ్యక్తికి కూడా ఈ విషయం తెలుసు ఈరోజు. కాబట్టి ఎమ్మెల్యేనే వీళ్ళను ప్రోత్సహిస్తున్నాడు అనే విషయం జగమెరిగిన సత్యం అండి. ఓకే ముస్తాఫా గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుగుతున్నటువంటి మేయర్ యొక్క, డిప్యూటీ మేయర్ యొక్క అవిశ్వాసం పైన కీలకమైనటువంటి పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్నది కదా. సో ఈ తరుణం లోపల మీరు మరి 20 మంది ఉన్నటువంటి కార్పొరేటర్ ఉండే 20 మంది ఉన్న మీ పార్టీ ఎందుకు వాళ్ళు అంతమంది 9 మంది అక్కడికి అందులో వెళ్ళి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది, తర్వాత దానిపైన మీ పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు రామన్న కార్పొరేషన్ అవిశ్వాసం గురించి మన మేయర్ డిప్యూటీ మేయర్ తీసేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి రామగుండం ఎమ్మెల్యే గారు దీనికి పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇది గడిచిన 4 సంవత్సరాలలో అసలు అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. ఇప్పటి వరకు 4 సంవత్సరాలలో 13 కోట్లు 12 కోట్లు ఖర్చు అయినాయి. మిగతా 200 కోట్లు 100 సంవత్సరానికి 100 కోట్లు 200 కోట్లు వస్తాయంటారు, కానీ అవి వచ్చింది లేదు, చేసింది లేదు. ఏమన్నంటే వీరిద్దరు వర్గపోరు, ఆధిపత్య పోరుతోని వీళ్ళిద్దరు లొల్లు పెట్టుకున్నట్లా అసలు రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి అనేది మర్చిపోయారు. ఎమ్మెల్యేకు మేయర్కు పడక మరి ఎమ్మెల్యే గారు మేయర్ని ఎట్లాగైనా దించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఆయన అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ అవిశ్వాసం కోసం మరి కాంగ్రెస్ కార్పొరేటర్లకు డబ్బు ఆశ చూపించి మరి మీకు పదవులు ఇస్తానని చెప్పి లేకుంటే బెదిరించడం జరుగుతుంది. అలా కొందరిని మరి కార్పొరేటర్లను కొందరి ఆయన వైపు లాపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి మన శ్రీధర్ బాబు గారి నాయకత్వాన మరి మా లింగస్వామన్న గారు మరి హరకాల వేణుగోపాల్ గారు మరి దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సరే కట్టుబడి ఉండాలి, పార్టీ క్రమశిక్షణ నిలపాలి, మరి దీనికి ఎవరైనా పార్టీ గీత దాటితే వారికి క్షమించేది లేదని చెప్పి మరి మేము వారికి విప్పు జారీ చేయడం జరిగింది. మరి ఆ విప్పుకు మరి ఎవరైనా ధిక్కరిస్తే మాత్రం పార్టీ సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారు. మరి పార్టీ యొక్క ఆదేశాల మేరకే మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే రేపు ఇవాళ అవిశ్వాసం జరుగుతుంది, మరి ఈ అవిశ్వాసంలో మరి కాంగ్రెస్ వారు ఎవరైనా పోతే మాత్రం వారి మీద తక్షణమే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు తక్షణ చర్యలు అంటున్నారు, దానికి అధిష్టానం అంటున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళందరూ 9 మంది లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళ మద్దతు తీసుకుంటున్నారు కదా. సో దానిపై 39 మంది 37 మంది తోటి మేయర్ మీద మనం పెట్టిన అవిశ్వాసం నెగ్గిందనేది ఇప్పటికే మనకు సూచనలు వచ్చినాయి. మనకు కొంత అధికారికంగా కాకుండా సమాచారం ఉంది. ఏదైతే సోదర, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇంత అనైతికమైన రాజకీయాలు, ఇంత అంటే మీరే చెప్పారు ఇప్పటి వరకు బహిరంగంగా ఈ డబ్బులు ప్రభావితం చేసే రాజకీయాలు, మరి ఎట్లా ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులుగా ఇక్కడ అభివృద్ధిని మరిచి నిన్నటి వరకు, ఇప్పుడు 4 సంవత్సరాలుగా కనిపించని అభివృద్ధి, 4 సంవత్సరాలుగా కనిపించని అవినీతి మరి ఇవ్వాలనే ఎందుకు ఈ కార్పొరేటర్లకు కానీ ఈ యొక్క ఈ అవినీతి అభివృద్ధి లేదని చెప్పే నాయకులకు ఇందులో ఎందుకు కనిపించలేదు? మీరు పార్టీలుగా, మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, మీరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కదా, మరి నిన్నటి వరకు ఎందుకు ఈ విషయాలను మీరు బహిరంగంగా విమర్శించలేదు? ఏ ఇన్ని రోజులుగా ఈ పార్టీలకు సంబంధించిన ఏ రోజు కూడా ఈ విషయాలను మీరు బహిరంగ పరచలేదు కదా. కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరంగా పోరాడుతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవసరం, ఇప్పుడు ఈ ఈ ప్రజా ప్రతినిధులు ఎవరైతే గెలిచిన కార్పొరేటర్లు, వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే రకాలు, అసలు
ఇది కాంగ్రెస్ పార్టీ అవుతుందా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారు నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే ఈ ప్రాంతంలో శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు కూడా చెప్తే వినరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు వారు కూడా పిలిచి చెప్పిందని పేపర్లలో మేము కూడా చదివినాం. తర్వాత ఇంకేందండి, బహిరంగంగా అయింది కదా, ఒక పార్టీ జాతీయ పార్టీలో గెలిచిన కార్పొరేటరు ఆ పార్టీకి సంబంధించిన విప్ వచ్చినాక విప్పును కూడా ధిక్కరించింది అంటే ఏ మోస్తరులా ఇక్కడ ప్రభావం జరిగింది, ఎంత ఎత్తున ఇక్కడ అయింది, దేనికోసం ఈ ప్రజాప్రతినిధులు ఈ రకమైన కార్యాచరణకు పోతున్నారు, ప్రజలు తప్పకుండా చూస్తున్నారు. ఇప్పుడు అనేక ఇప్పుడు క్షణంలోనే 1000 వంతు పోయేంత స్పీడ్గా మరి సామాజిక మాధ్యమాలని తప్పకుండా ఈరోజు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతం, మరి ఇప్పుడు అన్న ఎల్లన్న కూడా ఉన్నాడు, ఇదే మన ఎమ్మెల్యే గారు మేయర్గా ఉన్నారు, మరి చైర్మన్ గా ఉన్నారు, మరి అప్పుడు లేని ఏది అవిశ్వాసాలు, మరి అప్పుడు లేని ఏవి ఇవన్నీ గుర్తు రాలేదా, మరి అప్పుడు సాఫీగానే సాగింది కదా. ఈ 1 సంవత్సరంలోనే ముందు కనబడుతున్న చెప్పుకుపోతున్న కోట్ల రూపాయలను మరి కమిషన్ల కోసమే ఈ వ్యవహారం సాగుతుందా ఏమి అనేది మరి తప్పకుండా ప్రజలు చూస్తారు. మీరు ఈరోజు ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళ మీద మీ పార్టీలో చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా ప్రజల నుంచి మీకు నిరసన అయితే ఎదురవుతుంది అనేది అయితే మేమైతే అనుకుంటున్నాం. అన్నగారు ఇప్పుడు సరే ఇప్పుడు మీ ఆలోచన విధానం ప్రకారంగా మనం మాట్లాడినప్పుడు మన ముస్తాబాబా ఏమనంటే అసలు ఈ బెదిరించడం జరుగుతుంది, తర్వాత డబ్బుకు ప్రలోభాలు డబ్బుకు ఆశ పెట్టిస్తున్నాను కదా, అలాంటప్పుడు ఒక పార్టీ మీద గెలిచినప్పుడు పార్టీ నియమాల మీద గెలిచినప్పుడు ఈ డబ్బు బెదిరింపు తర్వాత ఇవంతా కూడా కనిపించద్దు అనేది ప్రయాసం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంత విప్ జారీ చేసిండ్రు, తర్వాత మీ ఏదైతే స్టేట్ బాస్ జారీ చేసినా కూడా లెక్క చేయకుండా ఈ 900 మంది కలిసిందో అంటే వాళ్ళపైన రేపు మీరు తీసుకుంటే యాక్షన్ ఏ మేరకు ఉంటుంది, రేపే తీసుకుంటారా లేకపోతే తక్షణమే తీసుకుంటారా దాన్ని మీరు ఈ చర్చలో ప్రవేశపెట్టుకోవడం. ఆల్రెడీ మేము కార్పొరేటర్లకు అందరి ఇంటింటికి వెళ్ళి విప్పు పత్రాలు జారీ చేయడం జరిగింది. మా నగర అధ్యక్షుడు మేము అందరం వెళ్ళి విప్పు జారీ చేసినాం, లేని వాళ్లకు వాళ్ళ గోడలకు అతికించడం జరిగింది. అలాగే జేసీఆర్ చూస్తే విప్పు పత్రాలు అందజేయడం జరిగింది. ఇవాళ మాకు ఎవరెవరు వాళ్ళకి అవిశ్వాసంలో పాల్గొన్నారు పాల్గొనలేదని చూసి ఎంతటి వారికైనా శిక్ష అనేది తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, దాన్ని గీత దాటి ఎవరైనా చేస్తే మాత్రం వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప జాతీయ పార్టీ, అధికార పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, పెద్ద పెద్ద మంత్రుల స్థాయి నాయకులు వర్తిస్తా మీరు చెప్పినాక విన్నాక అది వర్తిస్తా అని చెప్పండి. ఫస్ట్ వినండి, ఫస్ట్ ఇప్పుడు విప్ అనేది ఎన్నడి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఈ సిస్టమ్ కాంగ్రెస్ పార్టీ తెలియదా? విప్ అనేది అడ్వాన్స్ గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పర్సనల్ గా సర్వ్ చేయాలి. విప్ అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి ముందు సర్వ్ చేయాలి, ఆయన స్వయంగా సంతకం పెట్టి తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఆయన కార్పొరేటర్ పోస్టు అనర్హుడు అయిపోతాడు, ఆ పోస్టు పోతుంది. ఇక్కడ వాళ్ళు తప్పించుకొని క్యాంపులలో ఉన్న తర్వాత విప్ అనేది ఎట్లా, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్లకు ఇదే, ఇప్పుడు ఇది చాలా రోజుల నుంచి దాదాపు ఒక 10-15 రోజుల నుంచి ఈ అవిశ్వాసం గురించి ఇక్కడ కార్పొరేషన్ లో చర్చ జరుగుతుంది. ఇక్కడ 20 రోజులు దాదాపు ఇప్పటికి చాలా రోజులు చర్చ జరుగుతుంది అంతర్గతంగా, మరి ఇంత ఇన్ని రోజులు చర్చ జరుగుతామని ఇలాంటి ప్రమాదం వస్తుంది కాబట్టి ముందే మరి మనం వాళ్ళకు ఒక విప్ ఇచ్చేద్దాం నిర్ణయం తీసుకొని అని విప్ జారీ కదా. మాకు మా రాష్ట్ర అధ్యక్షులు యుఎస్ లో ఉన్నారు, ఈ రోజే అమెరికా నుంచి వచ్చారు, అంటే ఇలాంటి సిచ్యువేషన్ ముందు మాకు తెలియదు. ఒక విషయం గుర్తుంచుకోండి, అవిశ్వాసం అనేది మెజారిటీ అయితే ప్రతిపక్షం ఉన్న వారు పెట్టేది, మాకు ఉన్న ఒక ఇద్దరు కార్పొరేటర్ తోటి మేము అవిశ్వాసం గురించి మేము ఆలోచించాం, మేము ఆలోచించాం అసలు అవిశ్వాసం గురించి మేము బలం లేదు, డబ్బు లేదు, మేము అవిశ్వాసం విషయంలో డబ్బు లేదు, మాకు 119 లేకపోవచ్చు, కానీ జరుగుతున్న దాన్ని ప్రతిఘటించడం కోసం ఇద్దరైనా చాలు. జరుగుతున్న దాన్ని అప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్నది ఇక్కడ, అందులో దళిత మేయర్ ను దించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి దాని మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉండేది. మేము చెప్పినాం
వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటే ఇక్కడ రామగుండం మున్సిపాలిటీ మా యొక్క అధిష్టానం అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా మా కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఈ యొక్క అవిశ్వాసానికి ఓకే మీరు అంతర్గతంగా ఏం చెప్పుకున్నారో కానీ మరి ప్రజలకైతే తెలియలే ప్రజలకు సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్ ఇప్పుడు 119 మంది ఉన్న అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు 5 ఉన్నారు. అంత మాత్రాన మెజారిటీ లేదని జరుగుతున్న ప్రమాదాల్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని అసంఘటి మన కూని ప్రజాస్వామ్యం కూని అయిపోతా అంటే కూడా మేము 5 ఉన్నామని అనుకుంటున్నాం. పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నేను క్లియర్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క అవినీతి అక్రమ పద్ధతిలో జరుగుతున్న అవిశ్వాసం ఏదైతే ఉన్నదో దీని అంత వాళ్ళ మధ్యలో ప్రెస్ మీట్ లో స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ప్లస్ మా అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మా యొక్క కార్పొరేటర్ చెప్పడం జరిగింది. అందులో ఒక కార్పొరేటర్ మా అధిష్టానం మీ పార్టీ ఏం చెప్పింది అవిశ్వాసానికి మద్దతు చేయమందా అవిశ్వాసానికి వ్యతిరేకం చేయమందా అవిశ్వాసంలో పాల్గొవద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు జరిగే సంఘటనలో మీరు కూడా బాధ్యులు అవుతారు. రేపు కాదు అందులో పార్టిసిపేట్ అయిన వారు బాధ్యులు అవుతారు. చర్య తీసుకోవాల్సింది మీరే కదా. ఎప్పుడు చర్య అనేది ఎప్పుడు ఉంటది? అదే మరి చర్య ఎప్పుడు ఉంటది? అదే ఆ విషయం తేలినాక తెలుస్తుంది. చర్య తర్వాత ఉంటది. ఇప్పుడు ఉండేగా చర్య రాబోయే కాలంలో చర్య ఉంటది. సార్ ఓకే అమ్మా సార్ మాట వినకపోతే చర్య ఎప్పుడు ఉంటది? పనిష్మెంట్ ఎప్పుడు ఉంటది? తర్వాత ఉంటది. ఓకే సార్ తర్వాత ఉంటది కరెక్ట్. ఇప్పుడు కనీసం ఆ 9 మందికైనా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటికి వెళ్ళి అతికించిన అంటున్నారు అదే చేస్తున్నారు అన్నారు కదా. ఇన్ రిటర్న్ గా మీరు మీకున్నటువంటి కార్పొరేటర్ మీరు ఏమైనా చేసిందా? మీ ఇందాకే చెప్పాను మీకు విప్ అనేది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే సార్ ఓకే మీ ఆలోచన ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజే వారు అభ్యర్థించి వచ్చారు కాబట్టి మాకు విప్ ఇవ్వడానికి మాకు సమయం లేక త్రూ ఫోన్ బై ఫోన్ ద్వారా మా అధిష్టానం నుంచి వాళ్ళకి చెప్పించడం జరిగింది. ఈ యొక్క పద్ధతి పాటించాలని చెప్పండి. ఈ రోజు జరిగింది అయితే మీ బీజేపీకి సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్ల ఒకరేమో మీ మాట విన్నట్టు కనిపిస్తుంది, ఇంకొకరేమో మీ మాట వినట్టు కనిపిస్తుంది. మరి మీ మాట వినని కార్పొరేటర్ ఇందాకే చెప్పారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా ఇందాక దానికి మా యొక్క అధినాయకత్వం ఏం చేయాలో అది చెప్తుంది. అదే బాటలో భారతీయ జనతా పార్టీ కూడా పోతుంది. అంటే ఒకటి అన్నారు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇక ఈ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే మొత్తం ఇండిపెండెన్స్ కావాలని జరుగుతుంది. అంటే అక్కడనే ఫస్ట్ స్టార్ట్ అయింది అవినీతి అక్రమాలు అనేటివి. అది 4 సంవత్సరాలు మేసి 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 మొన్న 3 జూలై నాడు బయట పడ్డది. సో దాని మీద మీ యొక్క ఆలోచన ఏదని చెప్పండి. ఏమంటారు ఇప్పుడు స్టార్టింగే మేము మేజర్ దాని చెప్పేసి వాస్తవంగా 20 మంది వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేయర్లకు మేయర్ కైవసం చేసుకోవాలి రెడీ చేసుకొని. కానీ ఇక్కడ ఈ 13 మంది ఎవరైతే ఇండిపెండెన్స్ వాళ్ళు ఉన్నారో 14 మంది ఇండిపెండెన్స్ ఉన్నారో వాళ్ళు చక్రం తిప్పుకుంటూ చేసి టీఆర్ఎస్ లో వెళ్ళడంతో అక్కడ నుంచే అవినీతి అనేది స్టార్ట్ అయింది కార్పొరేషన్ లో. స్టార్టింగ్ అనేది అవినీతి స్టార్ట్ అయింది. అప్పుడు అట్లా వచ్చినాక అవినీతి పెరుగుతూ వాళ్ళకి ఏమైంది అవినీతి పైనే మళ్ళీ మేయర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మరి మీ ప్రతిపక్షాలు మిత్ర పక్షాలన్నీ ఏం చేస్తున్నారు? ఒకటే అండి, ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం జరగలేదు. 5 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం ఎన్నికలైనాయి. ఎన్నికలైన తర్వాత 14 మంది ఇండిపెండెన్స్ గెలిచారు, 20 మంది కాంగ్రెస్ గెలిచారు, 13 మంది టీఆర్ఎస్ గెలిచారు. గెలిచిన తర్వాత సరే ఏర్పరచుకోవడం కోసం ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పరచుకోవడం కోసం మేయర్ ఏర్పరచుకోవడం కోసం ఒకరికొకరు సహకారం తీసుకోవచ్చు. అప్పుడు కూడా ధనబలం ఉపయోగించి చేసుకోవచ్చు, కానీ 4 సంవత్సరాలు ఈ రోజు ఈ అవిశ్వాసం పెట్టడానికి గల కారణాలు ఏంటి? జరుగుతున్నటువంటి రామగుండం మున్సిపాల్లో 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తతంగం ఏంటి? ఎక్కడ దీనికి మూలం మొదలైంది? ఎవరు దీన్ని బీజం పోశారు? ఎవరు దీన్ని అవిశ్వాసం పెట్టి గడ్డదించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? తీస్తే వాళ్ళకు లాభం ఏంది అనేది ప్రధాన అంశం. ఇలా రామగుండంలో అలీబాబా 50 దొంగల విధంగా జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ఉంటే ఇన్ని ప్రతిపక్షాలు లేవు. ఒక్కరోజు కూడా 4 సంవత్సరాల బాహాటంగా విమర్శించినటువంటి రోజు లేదు. ఎక్కడైనా అవినీతి జరిగితే అవినీతి ఆధారంతో సహా ప్రూఫ్ తో మాట్లాడడానికి మీటింగ్ పెట్టి మీటింగ్లలో చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఎన్నడూ కూడా ప్రత్యక్షంగా ఎన్నడూ కూడా ఎక్కడైతే ప్రజాప్రతినిధుల్లోనో అక్కడ పాలక మండలిలో అవినీతి జరుగుతుందో అక్కడ ధర్నాలో రస్తరకంలో మీటింగ్లో నిలదీయడం కూడా ఎక్కడ జరగలేదు. ఎక్కడ జరగలేదు? ఎందుకు జరగలేదు? ఇలా నువ్వు అవిశ్వాసం పెడితే సపోర్ట్ చేస్తావా, విప్పు సారి చేసినావా, చేయలేదా అనేది తర్వాత పరిణామం. ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి మీద అనేక
ఉదాహరణలు వచ్చినాయి, అనేక రకాల పత్రికల్లో స్టేట్మెంట్లు వచ్చినాయి, అనేక రకాలుగా ఇవాళ ఇక్కడ అభివృద్ధి ఛాత్ర అయితే పబ్లిక్ హెల్త్కు, ఆర్ఎండ్బికి, తర్వాత పంచాయతీరాజ్కు ఇటు రాసిండ్రు, వాళ్ళు కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ఈ రోజు మొన్న నిన్న కాక మొన్న 45 రోజుల నుండి గోదావరిలో నీళ్ళు వస్తున్నాయి, ఎల్ఎంపీల నుండి గబ్బు నీళ్ళు వస్తున్నాయి, మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ 50 కార్పొరేటర్లు ఉన్నటువంటి ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి పద్ధతి లేదు. ఇలా పరుగు పరగడి పైసలు పరిగెత్తా ఉన్నారు తప్ప, అవిశ్వాస పరిగెత్తా ఉన్నారు తప్ప, ప్రజల అభివృద్ధి మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇదే టీవీ ఛానల్, ఇదే చర్చా వేదిక లోపల ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అనే మన కిషన్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు మేయర్ గారి మీద 100 అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి ప్రజా ముఖ్య సమక్షంలో తెలియజేయడం. మరి ఇప్పటికి ఈరోజు అవిశ్వాసం ఈరోజు ప్రారంభమైంది. మరి ఈ రోజు వరకు మరి ఎందుకు అవినీతి ఆరోపణలు, అలాంటి అవినీతి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఒక శ్వేత పత్రాన్ని వాళ్ళందరు కార్పొరేటర్లు మేయర్ అవి అవినీతి బరుడు అసమర్థం చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా సాక్షాత్ ఎమ్మెల్యే గారు కూడా మా మేయర్ అవినీతి బరుడు అని పత్రికాముఖంగా చెప్పారు. మరి ఎందుకు ఈరోజు ఒక శ్వేతపత్రం ఈ యొక్క విషయం ఈ యొక్క అవినీతి జరిగింది, అందుకే ఈ మేయర్ను దించేస్తున్నాం. అని చెప్పి ఎందుకు వాళ్ళు అర్థం కాలే. అవినీతి జరిగింది, ఓకే, ఎట్లా జరుగుతుంది ఒకసారి మనము ఆలోచిద్దాము. అవినీతి అనేది ఒక మేయర్ ఎట్లా చేయగలుగుతారు అంటే, ఇక్కడ ప్రజాప్రతినిధి కార్పొరేషన్ సంబంధం లేకుండా ఈ కార్పొరేటర్లకు మద్దతు లేకుండా అవినీతి అయితే జరగదు కదా. అవినీతి జరిగినప్పుడు మరి అవినీతికి వ్యతిరేకంగా ఓటు చేసిన ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా ఓటేసిన రేపు గతంలో జరిగిన అవినీతికి బాధ్యులు కారా? మరి ఇప్పుడు అవినీతి జరిగిందనే రేపు మార్చిన తర్వాత ఈ గతంలో జరిగిన అవినీతి అనేది ఏదైతే ఆరోపించిందో దాని విషయం ఏందని ప్రజలు అడగరా? ఏం సమాధానం చెప్తారు కదా? కొత్తగా వేరే కార్పొరేషన్ కార్పొరేటర్లు అయితే ఇవాళ పుట్టుకొని రాలే కదా. ఒక అవినీతి జరగడం మున్సిపల్కు సంబంధించిన కార్యాచరణ మొత్తం కాంట్రాక్ట్ల ద్వారానే జరుగుతుంది. కాంట్రాక్ట్లు అనేటివి అది తేట తెల్ల అవి ఒక సిస్టమ్ ప్రకారమే జరుగుతాయి. వాటికి సంబంధించిన ఏదైనా కాంట్రాక్ట్లలో కాంప్రమైజ్లు అయితే అవి బయట కాంట్రాక్టర్లు చేసుకునేది. ఇక బిల్లుల గురించి ఇతరత్ర అవి జగమెరిగిన సత్యం, అందులో అనుమానం లేదు. కార్పొరేటర్లకు ముట్టేది కార్పొరేటర్లకు ముడుతుంది, కౌన్సిల్కు మన ఆఫీస్కు ముట్టేది ఆఫీస్కు ముడుతుంది, అది అందరికి తెలిసిన భాగోతమే. ఇన్ని రోజులు అవినీతి చేసిన దాంట్లో ఇప్పుడు ఒక చైర్మన్ గాని ఒక మేయర్ కే పాత్ర ఉంటుంది, అన్ని జరిగితే కార్పొరేట్ అందరికి ఉండదా? అందరికి ఉంటది. ఇక్కడ కూడా కౌన్సిల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం మన ప్రజల సమస్యల కోసం గాని జనరల్ గా కౌన్సిల్లో మీటింగ్లు అయినప్పుడు మరి వీళ్ళందరూ నిద్రపోయినరా? ఎటుపోయినరు వీళ్ళకు? అప్పుడు జరుగుతున్న అవినీతి అప్పుడు గుర్తురాలేదా? మరి అప్పుడే లేకపోతే బయట ప్రజలు మన పేపర్లు లేకుండా మరి ఏ పేపర్కు చెప్పినా ఈ అవినీతి బయట పెడుతుంటారు. ఇప్పుడు ఒకసారి కూడా ఇలా 100 ఒక్కటనే చెప్పు, మేము దాని వెంట మేము ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఇప్పుడు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. మొన్నటి మొన్న వాటర్ రాస్తలేదని చెప్పి 500 మందితో ధర్నా చేయడం జరిగింది మున్సిపల్
రెండు బీజేపీలు ఉన్నాయి, రెండు టీఆర్ఎస్ పార్టీలు విడిచిపెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే నేను అడిగాను, ఇది రామగుండం పారిశ్రామిక, మీకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మీ పార్టీ నుండి 20 మంది ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు గెలిచారు. ఎన్నడైనా బహాటంగా మున్సిపాల్లో అవినీతి జరుగుతుంది అని చెప్పి వీళ్ళు పోయి హైదరాబాద్ లో విజిలెన్స్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం సుదా జరిగింది. దాని మీద అధికారులు వాళ్ళు పట్టించుకోవడలేదు, వాళ్ళ అధికార బలంతో దీన్ని పోరాటాలు సుదా చేసి మరి ఈ విషయాన్ని చేసినామని చెప్పేసి కౌన్సిల్ జరిగేటప్పుడు బహిష్కరించడమా, లేకపోతే దానికి ప్లేకార్డు పట్టుకొని చేయడమా, లేకపోతే అవినీతి జరిగిందని చెప్పేసి బెడ్రూమ్ మీద ఇళ్ల మీద అవకతవకలు జరుగుతాయని ఇది పట్టించుకుంది, దీన్ని పట్టించుకుంటే డబుల్ బెడ్రూమ్ లేదు, కొబ్బరికాయ కొట్టిర్రు బెడ్రూమ్ బెడ్రూమ్ ఎక్కడిది రాలేదు. ఇది ఇది స్పెషల్ ఏరియా, ఈ రామగుండం కార్పొరేషన్ స్పెషల్ జోన్. పార్టీలకు రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటది, ఆ పార్టీ ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటేమో మన ఎన్నికైన ప్రతినిధి మన ప్రజాప్రతినిధుల పార్టీ ఒకటి, ప్లస్ పార్టీ ఒకటి. ఇది ఇప్పుడు ఇక్కడ బహిరంగంగా తేటతెల్లం అవుతుందా కాదా మీకు మీకు అర్థమవుతుంది? అయితే ఒకటన్నా ఇప్పుడు టీఆర్ఎస్ లో రెండు టీఆర్ఎస్ ఉన్నాయి, రెండో మూడో నాలుగు బీజేపీలో రెండు బీజేపీ కాంగ్రెస్ లో రెండు పార్టీల గ్రూపులు ఉన్నాయి, ఒక టీఆర్ఎస్ లేవు, అన్ని పార్టీల గ్రూపులు ఉండడం వేరు, పార్టీ వేరు. రామగుండ మున్సిపల్ లో ఖచ్చితంగా ఆధిపత్య పోరు జరుగుతుంది, అవినీతితో పాటు ఆధిపత్య పోరు కూడా జరుగుతా ఉంటుంది. ఆధిపత్య పోరు రేపు ఆ రోజు జరిగిన తతంగం ఏంది, అదే మళ్ళీ రేపు బహిరంగం బంగారు బండారం బయటపడుతుంది. రేపు ఉన్నోళ్ళల్లో నలుగురు తన్నుకుంటారు చూడండి, ఉన్నోళ్ళల్లో నలుగురు ఇప్పుడు ఇప్పటిదాకా ఇవాళ 37 మంది తన్నుకుంటారు. మనం బహిరంగంగా చూస్తాం ప్రజలు చూస్తారు. అదే మరి ఎమ్మెల్యే కదా, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేయర్ చేసేవారు ఎమ్మెల్యే కదా. మరి ఇప్పుడు ఈ 4 ఏళ్లలో అవినీతిని అరికట్టలేని ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలి? గతంలో చేసిన మేయరు మరి అవినీతి చేసిండు, ఓకే ఇప్పుడు ఇప్పుడు చేయబోయే ఆ మేయర్ కు ఏ టెస్టులు పెడతాడు? మరి అదే 50 మంది కార్పొరేటర్లు అల్లకెళ్ళే ఇంకో ఆయన మేయర్ అవుతాడు, ఇంకో ఆయన డిప్యూటీ మేయర్ అవుతాడు. అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడిపోయింది, ఇప్పటికే 4 ఏళ్ల అవినీతి పెచ్చిమీరిపోయింది. అవినీతి ఎమ్మెల్యేకు పాత్ర లేదు, కార్పొరేషన్ డెవలప్మెంట్ లోపల మొత్తం కార్పొరేషన్ టీము మేయర్ అండ్ టీమ్ వాళ్ళే నిర్ణయాలు తీసుకుని వాళ్ళే అభివృద్ధి చేయాలి. మరి ఎమ్మెల్యేకు ప్రమేయం లేకుండా మరి మళ్ళీ ఈ యొక్క 9 ఏళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకుంటూ చూసుకుంటే 4 ఇయర్స్ అట్టి గడిచిపోయింది. అక్కడ కొత్త ఒక్కొక్కరు ఏకులా గట్టు మేకులు అయిపోయారు. మన తెలంగాణ భాషలో మాట్లాడుకుంటామంటే ఇప్పుడు మనకు అవినీతి ఎక్కడ ఏది అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే కార్పొరేటర్ ఇళ్లలో జరిగిన అభివృద్ధి.
దీన్ని మీరు ఎలా పైకి వెలికి తీసుకొస్తారు ఈ వన్ ఇయర్ లో మీరు జాతీయ పార్టీ జాతీయ పార్టీ నాకు జాతీయ పార్టీ చెప్పండి. చూడండి, మొన్ననే మీ మధ్య అభివృద్ధి విషయంలో కూడా ఇక్కడ ప్రజలు ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నారో సాక్షాత్ ఒక 900 మంది విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు కాదు అమ్మాయిలు చదువుతున్న గవర్నమెంట్ జూనియర్ కళాశాల గేటు ముందే పెద్ద బురదతోటి పెద్ద గుంతలు అసలు అందులో మేము వరి నాటు కూడా వేసుకుంటాం మేము. అంటే అమ్మాయిలు అసలు ఆ యొక్క సాధారణంగా రోడ్డు మొత్తం కూడా నడిచే పరిస్థితి లేదు. వాళ్ళు అసలు చాలా ఇబ్బందులతో నడుస్తున్నారు. మొత్తం కూడా రామగుండం కార్పొరేషన్లో వివిధ ప్రాంతాలలో చాలా చాలా పేద వాళ్ళ యొక్క బస్తీలలో కూడా రోడ్ల పరిస్థితి ఆ దుస్థితిలో ఉన్నది. ఇవన్నిటి విషయాలు మేము చెప్పాము. ఎక్కడ సమస్య ఉంటే భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటుంది. ఇక క్షణం కూడా మేము కూడా ఇప్పటిదాకా చూసినాం. అభివృద్ధి కోట్ల రూపాయలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 86 కోట్ల రూపాయలు ఇచ్చింది అమృత నిధుల కింద. ఇంకా 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మీరు ఖర్చు పెట్టినట్టయితే మీరు ఖర్చు పెట్టలేక ఆ 100 కోట్ల రూపాయలు రాలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 కోట్లు ఇచ్చింది. ఇంకా 100 కోట్లు రాబోతున్నాయి. 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి 100 కోట్ల రూపాయలను ఒక సమర్థవంతమైన పరిపాలనతో ఈ 9 నెలల్లో ఏ రకంగా వాళ్ళు చేస్తారు, అవినీతి రహితంగా ఏ రకంగా చేస్తారు, ప్రజల సమస్యలను వాళ్ళు ఇమ్మీడియట్లీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆ రకంగా చేయకపోయినాసారి ఎన్నికలు జరిగినప్పుడు మేయర్ ఎన్నుకున్నప్పుడు 10 నుండి 15 లక్షలు తీసుకున్నారు ఒక కార్పొరేట్. మళ్ళీ కేవలం పైసల కోసమే ఆ యొక్క మేయర్ను మార్చడం కోసమే మళ్ళీ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలను ధిక్కరించి పార్టీలకు అతీతంగా ఈ యొక్క మోసాన్ని మోసపూరితంగా ఈ మళ్ళా ఈ మేయర్ను మార్చడం కోసం ప్రయత్నం చేసి ఇవి జరుపుతూ ఉన్నాం. ప్రజల మీద, ప్రజా అభివృద్ధి మీద, ఓటు వేసిన వారి మీద, అక్కడ వాళ్ళ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం మాత్రం ఒక్క కార్పొరేటర్ పనిచేస్తారండి. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఓకే, మన ముస్తాబయ్య, ఇప్పుడు 9 మంది కార్పొరేటర్లు వేరు ఇప్పుడు ధిక్కరించి అంత అయిపోయింది మొత్తం. అక్కడ ఏది జరగాల్సి మొత్తం జరిగింది కదా. ఈ 9 మంది పైన మీ కాంగ్రెస్ పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మీరు అంటున్నారు, ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జేసీ గారికి ఇచ్చిన రేపు సుద్దాం మేము వెళ్ళి జాయింట్ కలెక్టర్ గారికి ఒకటి అప్లికేషన్ ఇస్తున్నాం. వారి మీద ఒక 1 వారం రోజులలో తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, వారు అవిశ్వాసంలో పాల్గొంటే మాత్రం వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే కార్పొరేటర్స్ కూడా తీసేయడం జరుగుతుంది అని చెప్పి వారు మాకు నాకు ఈరోజు పొద్దున సమాచారం కార్పొరేటర్లకు డైరెక్ట్ వారే ఫోన్ చేసి ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నది ఇంకొక 10 నెలల పీరియడ్ ఇది. ఈ 10 నెలల్లో ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ముందు పర్సనల్గా నోటీస్ సర్వ్ అవ్వాలి. పర్సనల్గా నోటీస్ సర్వ్ అయి ధిక్కరించిన వాళ్ళని ఎలక్షన్ ఎవరు నిర్వహించింది? జాయింట్ కలెక్టర్. జాయింట్ కలెక్టర్తో కంప్లైంట్ చేయాలి పార్టీ. ఏ పార్టీని ఇప్పించినా ఆ జాయింట్ కలెక్టర్ ఏం చేయాలి? చీఫ్ సెక్రటరీకి పంపాలి. ఇదంతా ప్రభుత్వంలో ప్రాసెస్ జరిగి ఈ యొక్క చర్యకు వచ్చే లోపల ఈ 9 నెలల సమయం మీ యొక్క పదవికి ఎలాంటి భంగం జరగదు. కాబట్టి తెలుసుకుంటే జరుగుతుంది అనేది మనకు అసెంబ్లీ సాక్ష్యంగా తెలిసినది. కాంగ్రెస్ పార్టీ మీద చర్య తీసుకోవాలంటే మైక్ ఇసిరిండి అని గవర్నమెంట్ రాత్రి గవర్నమెంట్ ఎన్నికలు పెట్టాలి కదా, ఎన్నికలు పెట్టాలని చెప్పింది కదా, అవిశ్వాసం పెట్టకనే చెప్పింది. అవిశ్వాసం ఇక్కడ పార్టీలకు అతీతంగా అవిశ్వాసం జరుగుతుంది. రాష్ట్రం ప్రభుత్వం చెప్తే జరుగుతుంది, ముఖ్యమంత్రి చెప్తే జరుగుతలేదు. అవిశ్వాసం ఇక్కడ పార్టీ ఏంటంటే ఎవరు గెలుస్తారో సాక్షాత్తు వారు పురపాలక మంత్రి కన్సర్న్ మినిస్టర్ వారు. అసలు నిజంగా ఇక్కడ అభివృద్ధి జరగాలంటే మేయర్ అవినీతి పాటు ఈవెన్ అసమర్థుడు అయినా కూడా ఈ విషయంలో వారికి సంబంధిత మంత్రిత్వ శాఖ కాబట్టి ప్రభుత్వం బదనాం అయితే ఉద్దేశంతో వారు ఇన్వాల్వ్ అయి దీన్ని సైలెంట్గా ఉంచి ఈ అవిశ్వాసానికి ముందుకు రాకుండా వారి యొక్క సూపర్విజన్ లోపల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడున్న వీళ్ళకు కానీ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా ప్రజా సమస్యల పట్ల అది అవసరం లేదు. వాళ్ళకు వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలకి వాళ్ళకి అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కొడుకేమో ఇదే మేయర్ ఉండాలంటారు, మరి హరీష్ రావు గారేమో ఆ విషయానికి మీరు పార్టిసిపేట్ అవిశ్వాసాన్ని నెగ్గించండి అని చెప్పి హరీష్ రావు గారు ఈ రకంగా ఒక కుటుంబంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఒక పార్టీ కుటుంబంలోనే ఈ రకంగా విభజన జరిగి
ఈ రకంగా పోటాపోటీగా వ్యవహారం జరుగుతుంటే ప్రజల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. త్వరలో రాబోయే ఎన్నికలలో ఈ యొక్క పార్టీ బుద్ధి చెప్పే అవకాశం ఉంది. మీకు ఒక చోటుకి వచ్చిన అడుగుతుంది, అసలు వాస్తవంగా ఈ యొక్క అవిశ్వాసం అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్షాలనేది ప్రవేశపెట్టాలి, అది ఎంపీలో కావచ్చు, తర్వాత జడ్పీటీసీలో కావచ్చు, ఎన్ని ప్లస్లో కావచ్చు, మరి ఎక్కడ లేని సాంప్రదాయం టీఆర్ఎస్ పార్టీ ఉండి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ వాళ్ళ పైన అధికార పార్టీ వాళ్ళ అవిశ్వాసం పెట్టడం అనేది దాని విషయంలో మీరు ఏమంటారు? విచిత్రమైన విషయం, నిన్న యొక్క మొన్న పేపర్ చూడండి, ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ నిన్న యొక్క మొన్నటి పేపర్ల ఏముంది, ఎక్కడైతే అవిశ్వాసాలు పెడుతున్నారో అవన్నీ మన టీఆర్ఎస్ పార్టీ నెగ్గాలి, అవన్నీ వీగిపోవాలి, విశ్వాస పరీక్షలు అవిశ్వాస పరీక్షలు కూడా వీగిపోవాలి, మళ్ళీ మన వాళ్ళు అంతా కూడా నెగ్గాలి అని చెప్పి వారు పత్రికా ముఖంగా ఫ్రంట్ పేజ్లో స్టేట్మెంట్, అంటే ఉన్న వాళ్ళందరూ అట్లే ఉండాలి. అంటే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిందా, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిందా, ఈ నాలుగు సంవత్సరాలకు అవిశ్వాసం పెట్టుడు అనేది తీసేసి ఆయనతో పూర్తి కాలం పెట్టుడు లేకపోతే సగకాలం పెట్టుడు, రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ యొక్క ఎవరైతే గెలిచి మన ఉమ్మడిగా నియమించబడ్డ ప్రజాప్రతినిధి కొంచెం భయంగా ఉండే, ఇప్పుడు 4 సంవత్సరాలు వచ్చేసరికి కొద్ది వరకు ఇది ఏంటంటే మళ్ళీ తిరిగి ఎలక్షన్లకు మరి ఇంత కార్పొరేటర్లకు కలిపి పెట్టడం కోసం మరి ఈ యొక్క అవిశ్వాసం తయారు చేసింది అనేది నా అభిప్రాయంగా నేనైతే చెప్తాను. సరే, నేను 4 సంవత్సరాలు అనే దాన్ని తీసేసి 5 సంవత్సరాలు పెడితే బెస్ట్. ప్రజల యొక్క డబ్బులు మరి కూడా ఈ ప్రజల డబ్బులు ఏ డబ్బులతో అయితే ఈ రోజు కోట్ల రూపాయల యొక్క ట్రాన్సాక్షన్ యొక్క అవిశ్వాసం జరిగిందో మళ్ళా ఈ కోట్ల రూపాయలు కూడా రేపు ఈ 9 నెలల్లో మళ్ళీ సంపాదించాలి. అంటే ప్రజల డబ్బు మళ్ళీ చట్టబద్ధంగా ప్రజల కోసం ఖర్చు కావాల్సిన డబ్బు అనేది అందుకే నేను ఏం చేయాలి సార్, ఒకటి నా అభిప్రాయం ప్రజాస్వామ్యంలో ప్రత్యేకమైనటువంటిది ప్రజా ఓటు, మహా విలువైనటువంటిది ప్రజా ఓటు. ప్రజా ఓటు 5 సంవత్సరాల కోసం ఓటు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా 5 ఇయర్స్ డైరెక్ట్ ఎన్నికలు ఉండాలి తప్ప ఈ అవినీతికి ఆస్కారం ఇచ్చినటువంటి దొడ్డిదారిన పరిపాలన చేసినటువంటి పరిస్థితులు ఈ మేయర్ల మీకుడు, ఎంపీల మీకుడు, ఎమ్మెల్యేల మీకుడు, ఈ సిస్టమ్ ఉన్నది, ఈ సిస్టమ్ టోటల్ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నేను. ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధానం ఉండకూడదు, ప్రజల చేత ఎన్నుకబడ్డ ప్రభుత్వాలే ఉండాలి, ప్రజలకు అభివృద్ధి జరగాలి. నిర్ణయం తీసుకొని మరి వారు సీనియర్ లీడర్ గా వారి అధికార పార్టీ యొక్క అభ్యర్థిగా బీజేపీ కాంగ్రెస్ కూడా ఓటేసి ఇప్పుడు ఇప్పుడే మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా అది మేయర్ పైన పెట్టిన అవిశ్వాసం పైన ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో టీఆర్ఎస్ వాళ్ళు నేరుగా చేతులెత్తడం జరిగింది, అందులో కాంగ్రెస్ వెళ్ళినాక 9 మంది కూడా నేరుగా చేతులు జరిగింది, అలాగే బీజేపీ నుంచి క్యాండిడేట్ నేరుగా చేతులు జరిగిందంటే దీనిపైన ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీ పాట పాడుతున్నటువంటి కార్పొరేటర్లను ప్రజల వాళ్ళు సరైన గుణపాఠం చెప్పాలనే ఆలోచన విధానం ఇక్కడ చర్చ జరుగుతున్నది. దానిపైన కూడా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ తర్వాత టీజేఎస్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకంగా చర్చించుకుంటున్నది కాబట్టి దాన్ని ప్రజలు గమనించాలి. తర్వాత చివరికి చర్చ వేదికలు సార్, ఈ 9 నెలల కాలంలో జాతీయ పార్టీగా మీరు అధికార టీఆర్ఎస్ పార్టీగా మీరు తర్వాత జాతీయ పార్టీ కాంగ్రెస్ తర్వాత రేపు కాబోయే రోజులలో రాబోయే పార్టీగా అన్ని రకాలుగా ముందుకు వస్తున్నట్టు టీజేఎస్ తరఫున ఈ రామగుండం లోపల జరుగుతున్న అవినీతిని శాశ్వతంగా ఈ 1 ఇయర్ లో నిర్మించడం కొరకు మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో ఒకసారి చెప్పేసాను సార్. మేము చెప్తున్నాం క్లియర్ గా, ఓకే, ఇప్పుడు ఈ 9 నెలలు కూడా సమయం ఉన్నది, ఈ సమయంలో 500 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం అనేది సాధ్యమే విషయం కాదని ఎంతో కొంత మెరుగైన కాడి కూడా అంటే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రజలు చాలా దీనావస్థలో ఉన్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు, ఎంత వీలైతే అంత తొందరగా ఈ యొక్క ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు ఏవైతున్నాయో వాటి ఇప్పుడు రాబోయే పాలక వర్గానికి మా యొక్క సలహా
ఇప్పటికైనా ఇంత చర్చ జరిగి ఇంత యొక్క ప్రజల యొక్క బజార్లో మన యొక్క మనం బజార్లో పడ్డాం మొత్తం కూడా రాజకీయ పార్టీలకు ఒక ఇంకా మనం విలువ కాపాడుకోవాలి. ఏమన్నా కొద్దిగా విలువ కాపాడుకోవాలంటే మాత్రం ఈ యొక్క 9 నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర మనం మొక్కవెత్తుకునే రాజకీయ పార్టీలను మొక్కవెత్తుకునే స్థితిలో మనం ప్రవర్తించాలి, ప్రవర్తించి అభివృద్ధి చేయాలి. వెంటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క తనయుడు పురపాలక మంత్రి కేటీఆర్ గారు కానీ ఈ యొక్క విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ప్రజలకు మంచి పరిపాలన రాబోయే కాలంలో అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ అదే జరగకపోతే మాత్రం క్షణం కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల పట్ల ఒత్తిడి తీసుకొచ్చి పాలక వర్గాన్ని యొక్క మెడలు వంచుతూ ఈ యొక్క అభివృద్ధి దిశలో వాళ్ళని ముందుకు నడిపే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాం. ఓకే, తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ అండి. 2019 ఎలక్షన్స్ ఎప్పుడత్తాయి అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రము మనకు వస్తే బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఎంతో మంది ఆశ చూసి మరి తెలంగాణ రాష్ట్రానికి ఓటు వేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి ఎవరికి న్యాయం జరుగుతలేదు, ఎక్కడున్న కొంగడు అక్కడనే విధంగా జరుగుతుంది. మరి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. మరి ఒక పేద ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అలాగే ఇప్పుడు ఈ 9 నెలల మరి 4 సంవత్సరాల చేయని అభివృద్ధి ఈ 9 నెలల చేసి వాళ్ళతో సాధ్యం కాదు. అలాగే మరి ఈ కార్పొరేషన్లో మరి నిరంతరం మేము ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడుతున్నాము. ఇక ముందు కూడా వీరికి జ్ఞానోదయం కలిగేలాగా మేము పోరాడతాము. అలాగే ఈ క్యాంపుల మీద పెట్టే ఈ డబ్బులు కానీ ఈ టైం కానీ ఈ ప్రజా సమస్యల మీద ఇక్కడ ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఈ సమస్యలు పట్టించుకున్న దాఖలా లేవు. మరి ఒకరి మీద ఒకరు వీరు వర్గపోరుతోని మరి ఇక్కడ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి మొత్తం శూన్యం చేసిండు. మరి ప్రజలు వీరు భారాన పడి ఎంతో నష్టపోతున్నారు. అసలు రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి అనేది జరగలేదు. మరి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వీరి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి వీరు నిరంతరం వీరి మీద పోరాటం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఓకే అన్నగారు, ప్లీజ్ చేస్తాం. తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన మేమైతే ఈరోజు జరిగిన ప్రజాస్వామ్యానికి కూని జరిగే రీతిలో రామగుండం కార్పొరేషన్లో జరిగిన ఏదైతే ఈ పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీ తరఫున. ఎందుకంటే ఒకవైపు మోడీ రాహుల్ తీవ్రంగా వ్యతిరేకించుకుంటున్నారు, మరి కేంద్రంలో వాళ్ళు బాహాబాహి చేసుకుంటున్నారు. ఇక్కడ కేసీఆర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళు కూడా నువ్వా నేనా అనే రకంగా మరి రేపు 2019 ఎన్నికల కోసం వాళ్ళు ఇంత ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ మిలాఖతైన ఒక సందర్భాన్ని ఈ యొక్క పద్ధతిని నేనైతే మన తెలంగాణ జనసమితి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే సరే మెజారిటీ ఇప్పుడు కానీ రాజ్యాంగం ఒప్పుంది, మెజారిటీ నిర్ణయమే శిరోధార్యం కాబట్టి రేపు వాళ్ళ నిర్ణయాన్ని కూడా అంగీకరిస్తూనే ఏదైతే రేపు రాబోయే కాలంలో వచ్చే పాలక వర్గం ఏదైతే ఉందో ఆ పాలక వర్గానికి ఏదైనా సూచనలు కావాలనుకున్నట్టయిందంటే తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన మేము అభివృద్ధి కోసం ఎలాంటి సూచనలైనా సహకారానికైనా కూడా మా పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు మా సలహాలు తీసుకోకున్నా మరి రేపు చేయబోయే ఏదైతే ఇప్పుడు సార్ చెప్తాడు 100 కోట్లని, మరి టీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల బ్యాలెన్స్ ఉందని చెప్తాడు, మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయా, ఖర్చు చేస్తారా, ఏం చేస్తారు అనే దాని మీద మేము ప్రతి నిత్యము పాలక వర్గానికి ఫస్ట్ అయితే చెప్పి చూస్తాము. చెప్తే కూడా వినకపోతే మాత్రం తప్పకుండా వాళ్ళు చేసిన దాన్ని అన్ని విషయాలలో వాళ్ళ వెంట పడి మరి వాళ్ళను ఒక అభివృద్ధి వైపుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. వినకపోతే జరిగే సంఘటనలు అన్ని కూడా ప్రజలకు తెలియజేస్తామని సందర్భంగా నేను సీఎం టీవీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు పెట్టినటువంటి అవిశ్వాసం రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేకున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను రాజకీయాలను బట్టి ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. సేమ్ పార్టీలో ఉండి మేయరు ఎమ్మెల్యే అందరూ కూడా మెజార్టీ కార్పొరేటర్ల నుండి కూడా అవిశ్వాసం పెట్టడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యేలను మెజార్టీ కార్పొరేటర్లను మేయర్ను టీఆర్ఎస్కి అందిస్తే ఈరోజు ప్రజలకు అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటూ అవిశ్వాసాలు పెట్టి మేయర్లను బీకేటువంటి పద్ధతి చాలా బాధాకరంగా ఉంది.
అదే కాకుండా రామగుండం మున్సిపాల్లో ఇవాళ అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. టెండర్లు పిలిచి కార్యాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ రోజు మంచినీరు వస్తా ఉన్నది. ప్రజలు ఇక్కడ దమ్ము దగ్గులతోటి మలేరియా జ్వరం టైఫాయిడ్ వస్తుంది. అనేక మురుగునీళ్ళు వస్తా ఉన్నాయి, వాటిని పట్టించుకుంటూ లేరు. ఆ నీళ్లు తాగితే కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, గుండె బాగుతుంది, జ్వరాలు వస్తున్నాయని మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి వీటి మీద ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయకపోతే మరి వచ్చే రోజుల్లో మాజీ ఫ్లోర్ లీడర్ గా తప్పకుండా ఈ సమస్యల మీద ఇప్పుడు ఉన్నటువంటి రాబోయేటువంటి కౌన్సిల్ ను నిలదీయడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తాను. చివరి మాట సార్, 10 రోజుల క్రితం జరిగిన పత్రికా సమావేశంతో పాటు సాక్షాత్ మన యొక్క ఎమ్మెల్యే గారు ఈ యొక్క 10 నెలల కాలంలో రాబోయే యొక్క సంవత్సరంలో పాటు 500 కోట్ల రూపాయల నిధులున్నాయి ఈ యొక్క కార్పొరేషన్కు. ఈ 500 కోట్ల రూపాయల నిధులతోటి ఈ సంవత్సరంలో కార్పొరేషన్ అభివృద్ధి చేస్తా అని చెప్పి పత్రికా ముఖంగా మాట ఇవ్వడం జరిగింది. మరి వారు ఆ మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ మాట కట్టుబడి ఉండాలంటే అయితే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము దాన్ని ఎదుర్కొని వారి యొక్క వారి యొక్క అసమర్థతను కూడా మేము ప్రజలకు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు జరిగిన చర్చ ఒక చర్చ జరుగుతూ ఉంటే అక్కడ జరుగుతుండే కార్పొరేషన్ జరుగుతుండే కార్యక్రమంలో చూసినట్టయితే ఫస్ట్ మొదట మేయర్ పైన అవిశ్వాసం అనేది ఓడిపోయిన జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ పెట్టిన పైన డిప్యూటీ మేయర్ పెట్టిన అవిశ్వాసం కూడా అది కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా అవిశ్వాసంలో ఓడిపోయినట్టు యొక్క సాంకేతిక మనకు అందేసినవి. సో ఇకనైనా ఈ సంవత్సర కాలంలో మిగతా సంవత్సర కాలం లోపల ఇక్కడ ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, తర్వాత టీఎస్ నుంచి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ 10 నెలల కాలంలో అభివృద్ధిని ఈ యొక్క అంటే ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 38 మంది సభ్యులు కార్పొరేటర్లు ఇవాళ పార్టీలో పోటీలో పాల్గొని అవిశ్వాసం పాల్గొన్నారంటే అక్కడ వాళ్ళు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ పార్టీని పక్కబెట్టి ఆ పార్టీ జెండా మీద గెలిచి ఆ పార్టీ దాని మీద ఉండి 4 ఇయర్స్ పనిచేసుకుంటూ వచ్చేసి వీళ్ళ అవిశ్వాసం కాడికి వచ్చేస్తే అన్ని ధిక్కరించేసి కేవలం అక్కడ చాలా ఈ యొక్క అవినీతికి పాల్పడి 38 మంది పాల్గొన్నారంటే ప్రజలు గమనించాలి దీన్ని. ఈ పరిస్థితి మళ్ళీ 10 మంత్స్ లోపల రాకుండా చూసుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రధాన పార్టీలు ఏవైతే చేయబోయేటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో వాటన్నిటికి మీరు సమర్థించినప్పుడే వారు మీరు సహకరించినప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుందంటే యొక్క చర్చ ప్రధానం కొనసాగింది. ఈరోజు జరిగిన ఈ చర్చలో పాల్గొన్నటువంటి యొక్క గౌరవనీయులు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి గౌరవ అమరేందర్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ముస్తాఫా గారు, అలాగే టీఎస్ నుంచి వెళ్ళి అన్నారు మన బిడ్డ రాయసన్న గారు, అలాగే పాతబిల్ ఎల్లయ్య గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ మనకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎవరన్నట్టు నియామక జరుగుతుంది అప్పుడు కూడా మళ్ళీ చర్చ మీద పెట్టుకుందాం. ఆ చర్చ వేదికలో మళ్ళీ కలుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేస్తున్న వారు వారి యొక్క అభిప్రాయాన్ని చేతులు ఎత్తడం ద్వారా తెలియపరచాలి. ఎవరైతే అవిశ్వాస తీర్మానం తర్వాత ఓటు చేసుకొని అందరి సిగ్నేచర్స్ తీసుకుంటాం, తీసుకున్న తర్వాత వెంటనే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చేస్తున్న వారు వారు చేతులెచ్చి వారి యొక్క అభిప్రాయం తెలియజేయవచ్చు. అంతేకాకుండా ఎవరైతే తటస్థంగా ఉన్నారో వారి విషయంలో బాధ్యతలు తెలుసుకోవాలి జరుగుతుంది. అంతేకాకుండా ఈ సందర్భంగా కాంగ్రెస్ వారికి కూడా జారీ చేశారు, ఆ విద్యుత్ పత్రిక కూడా నాకు అందజేయబడ్డది. దాని ప్రకారంగా సమావేశంలో పాల్గొనకు ఇల్లు లేదు అని చెప్పి విప్పు చేశారు, అది మీకు తెలియజేస్తున్నాను.
ఉపయోగ సభ్యులు అనుగుణంగా ఓట్ వేసిన ద్వారా